హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు షాపింగ్ ఎలా చేయాలి అనేది చెప్తానండి. చిన్న టిప్, అంటే చాలా మందికి తెలిసే ఉంటుందండి. నేను కొంతమందిని చూసిన వాళ్ళల్లో నేను ఇది అబ్జర్వ్ చేశాను. జనరల్గా కొంతమంది ఎలా పడితే అలా షాపింగ్కి వెళ్ళిపోయి ఏది నచ్చితే ఆ టాప్స్ తీసేసుకుంటారు. అలా ఎప్పుడూ చేయొద్దండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ టాప్స్ అనుకుంటున్నాను, నేను ఒక అవసరాన్ని నేను ఒక టాప్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో నేనేమనుకుంటున్నానంటే, ఆ టాప్స్ కి సంబంధించి సేమ్ అంటే ఆ రెండిటికి పలాజో ఏదైనా ప్యాంట్ కొందాం అనుకుంటున్నాను. సో ఆ ప్యాంట్ కొనేటప్పుడు రెండిటికి యూజ్ అయ్యేలాగా కొనుక్కోండి. అప్పుడు మీకు సెట్ పరంగా కూడా వస్తుంది, మీకు అంటే ఎక్స్ట్రా ఇంకో పలాజో సెట్ కొనాల్సిన అవసరం ఉండదు అనమాట ప్యాంట్. సో అందుకని చెప్తున్నాను, ఇలా టిప్స్ ఫాలో అవ్వండి. చిన్న చిన్న టిప్స్ అండి అది. మీకు జనరల్గా ఒక అంటే ఒక రెండు మూడు ప్యాంట్స్ కొనే బదులు ఒక ప్యాంట్ తోనే సెట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడు అంటే వీక్లీ వన్స్ ఈ పెయిర్ వేసుకోవచ్చు, నెక్స్ట్ వీక్ ఈ పెయిర్ వేసుకోవచ్చు. అలా ప్లాన్ చేసుకొని కొనుక్కోండి, మనకి చాలా వరకు చాలా మనీ సేవ్ అవుతుంది కూడా. ఇప్పుడు నేను ఈ టాప్ ఒకటి తీసుకున్నానండి, ఇది ఒక టాప్ తీసుకున్నాను అనుకుందాం. సో నేనేమనుకున్నానంటే, రెండు యూజ్ అయ్యేలాగా నేను ప్యాంట్ సెట్ చేసుకుంటే నాకు బెటర్ కదా, ఇంకో ప్యాంట్ యూజ్ చేయాలి అంటే కొనాల్సిన అవసరం ఉండదు కాబట్టి నేను ఇలా అనుకున్నాను, ప్లాన్ చేసుకున్నాను. చూసారా, ఇలా వేసుకోవచ్చు లేదా ఇలా అన్నా వేసుకోవచ్చు. మీరు ఇంకో టాప్ ఏదైనా తీసుకున్నా కూడా అలా కూడా పేర్ చేసుకోవచ్చు అనమాట, లేకపోతే ఓల్డ్ టాప్స్ ఏదైనా ఉన్నా కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. సో అలా ప్లాన్డ్ గా చేసుకోండి, మనీ చాలా సేవ్ అవుతుంది మనకి. ఇంకో చిన్న పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు నచ్చిన టాప్స్ అన్ని తీసుకోండి, మన బ్యాగ్ లో వేసుకున్న తర్వాత మళ్ళీ వాటిలో ప్రియారిటీ ఇచ్చుకోండి. ఏది సూట్ అవుతుంది మనకి అనేది చూసుకొని అప్పుడు ప్రియారిటీని బేస్ చేసుకొని ఏది ఎక్కువ నచ్చిందో అన్న దానికి ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చుకోండి, దాన్ని బట్టి కొనుక్కోండి. బడ్జెట్ ఎప్పుడు మించకూడదండి మనం ఏదైనా కొనేటప్పుడు. ఇంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2000 అనుకున్నారనుకోండి, 2000 లోపే ఆలోచించి కొనుక్కోవాలన్నమాట. ఇంతకు మించి నేను కొనకూడదు అనే కంట్రోల్లో మీరు కొనుక్కోండి, షాపింగ్ చేసుకోండి. మీ మనీ చాలా సేవ్ అవుతుంది, తెలియకుండానే మనం చాలా సేవ్ చేసుకోవచ్చు అండి ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ యూస్ చేసుకొని. సో మీకు ఈ ట్రిక్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.